నమస్కారం అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిలీల వ్లాగ్స్. ఇక మష్రూమ్లు వండించకైతే చాలా రోజులు అవుతుంది కదా, ఇంక ఈసారి అయితే కొన్ని కొత్త వెరైటీస్ పండిద్దాం అనుకుంటున్నాను. ఇక కూరగాయల లాగానే మన మష్రూమ్లు కూడా వైట్, పింక్, బ్లూ అన్ని వండించుకున్నాం కదా, ఎంత మంచిగా అనిపించిందో. ఇక అట్లనే నాకు ఎల్లో కూడా వండించాలని ఉండే, అందుకని నేను ఏం చేసినంటే ఈ నువ్వేద వాళ్ళ నుంచి కిట్స్ తెప్పించుకున్నాను. ఇంకా ఈ వెరైటీ మష్రూమ్ వచ్చేసి గోల్డెన్ ఆయిస్టర్ మష్రూమ్, అంటే ఎల్లో కలర్ మష్రూమ్. ఇంకా వీళ్ళ బాక్స్ గిట్లో ఇట్లా చూసుకుంటే కూడా ఎంత ప్రీమియంగా ఉందో, అసలు నీట్గా క్వాలిటీ చాలా బాగుంది. ఇంకా మనకు ఓపెన్ చేయగానే లోపల ఏంది ఒక స్ప్రే బాటిల్ అనేది ఇలా వచ్చింది, ఇట్లుంది ఇది స్ప్రే చేసుకోవడానికి. దాని తర్వాత వచ్చేసి తయారైన స్పాన్ అనేది మనకి ఇట్లా ఉంది, మొత్తం రెడీగా అయ్యింది అన్నట్టు. ఇంకా అయితే మనం మష్రూమ్ దగ్గరికి రాగానే ఫస్ట్ ఏం చేయాలంటే, ఏ పని చేయాలన్నా సబ్బుతోటి నీట్గా చేతులు కడుక్కోవడం కానీ లేదు అని అంటే ఇట్లా శానిటైజ్ అనే చేసుకోవాలి. ఖచ్చితంగా ఇది చేయవలసిందే మనము, ఎందుకంటే మష్రూమ్స్కి చాలా నీట్గా ఉండాల. ఇంకా ఈ మామూలుగా ఈ ప్యాకింగ్ అనేది బయటికి తీయవలసిన అవసరం లేదు. నేను ఒకసారి చూద్దామని తీశాను, ఈ డబ్బాలోనే లోపల ఉంచాలా, ఇట్లాగా ఎట్లా ఉందో అట్లనే ఉంచేసి. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఆల్రెడీ కట్ అయ్యే వస్తుంది ఇట్లాగా, దీన్ని మనం జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే చాలు మనకు ఊడిపోతుంది. ఇంతే. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మనము మష్రూమ్స్కి వాడే ఏ వస్తువులైనా కూడా ఇట్లా మంచిగా నీట్గా శానిటైజ్ చేసుకోవాలా. అంటే ఒకవేళ ఇలాంటిది లేకున్నా మన ఇంట్లో సబ్బుతోటి అయినా సబ్బు నీళ్ళతోటి అయినా కూడా మంచిగా శానిటైజ్ చేసుకోవాలా, కంపల్సరీ ఇది చేయవలసిందే. ఇక నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే, మనము ఒక కత్తెర కానీ ఒక చాకు కానీ తీసుకొని దీన్ని ఇట్లాగా క్రాస్గా కట్ చేసుకోవాలి, నీట్గా నిదానంగా కొంచెం టైం అనేది నీట్గా మంచిగా చేసుకోవాలి ఈ పని చేసేటప్పుడు. మళ్ళీ ఇక్కడి నుంచి కూడా ఇక ఇంతే. ఇక కట్ చేసుకున్న తర్వాత ఏం చేయాలంటే, వాళ్ళు ఇచ్చిన స్ప్రే బాటిల్ ఉంది కదా, ఇందుట్లో ఏంటంటే మంచినీళ్ళు, అంటే మనం తాగేటివి మామూలు చల్లయ్యే ఇలా పోసుకొని వీటిని ఏం చేయాలంటే ఇట్లా స్ప్రే చేయాలంతే. ఇంక ఈ స్ప్రే బాటిల్ తోటి 3 సార్లు కానీ లేదు అంటే 4 సార్లు కానీ ఇట్లా స్ప్రే చేసుకుంటే చాలు. ఇంకా మనం దీనికి నీళ్ళు ఎట్లా కొట్టుకోవాలంటే, రోజు ఈ స్ప్రే బాటిల్ తోటి 3-4 సార్లు అనేది ముందల సైడు స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఒక్కోసారి డ్రై అయినట్టు కానీ లేదంటే ఎండిపోయినట్టు కానీ అనిపిస్తే మాత్రం ఇంకోసారి కూడా స్ప్రే చేసుకోవచ్చు. సేమ్ మన చెట్లలాగానే, చెట్లు కూడా అంతే కదా, ఎక్కువ ఒకసారి ఎండాకాలం ఎట్లుంటుంది ఇంకోసారి ఎక్కువ నీళ్లు పోస్తాం, అట్లనే దీన్ని కూడా నీళ్లు స్ప్రే చేసుకోవచ్చు. ఇంకోటి ఈ బాక్స్ని ఎట్లా పెట్టుకోవాలంటే ఇట్లా పొడుగ్గానే పెట్టుకోవాలా, ఎందుకంటే మనకు నేచర్లో చూస్తే కూడా పుట్టగొడుగులు అవే మష్రూమ్స్ చెట్లకి ఎట్లా వస్తాయి ఇట్లా పొడుగ్గానే వస్తాయి కదా, అందుకని ఈ బాక్స్ను కూడా పొడుగ్గానే పెట్టుకోవాలా. మామూలుగా మష్రూమ్స్ని పెంచాలంటే మనం ముఖ్యంగా 3 విషయాలు మాత్రం జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలా. ఏంటంటే ఈ బాక్స్ పెట్టే ప్లేస్ మాత్రం ఎక్కడైనా సరే టేబుల్ మీద కానీ మనం షెల్ఫ్లల్లో కానీ ఏం చేయాలంటే నీట్గా క్లీన్ చేసుకోవాలి, సబ్బు నీళ్ళతోటి కానీ లేదంటే డెటార్ వాటర్ తోటి కానీ మంచిగా నీట్గా క్లీన్ చేయాలా. దాని తర్వాత వచ్చేసి ఈ బాక్స్ పెట్టే ప్లేస్లల్లో మంచి గాలి ఆడుతూ ఉండాలి. ఇంకా 3వ పాయింట్ వచ్చేసి ఏం చేయాలంటే, డైరెక్ట్ సన్లైట్ అనేది దీనికి తాకొద్దు, విండోలల్లో కూడా పెట్టుకోవచ్చు కానీ మధ్యలో ఏం చేయాలంటే మనకు ఎట్లా అద్దం ఉంటుంది కాబట్టి డైరెక్ట్ సన్లైట్ పడదు. అంత ఈజీగా ఈ మష్రూమ్స్ మనం పెంచుకోవచ్చు, చిన్న పిల్లలకి ఇచ్చినా కూడా చక్కగా పెంచేస్తారు కదా అసలు వీటిని. ఇక వాటర్ అనేది మాత్రం తగినంత జాగ్రత్తగానే ఇవ్వాలి, మరీ ఎక్కువ ఇచ్చినా కూడా ఏమవుతుందంటే లోపల ఫంగస్ అనేది వచ్చేసి మనకు మష్రూమ్స్ అనేది రెడీ అవ్వవు. సేమ్ చెట్లు కూడా అంతే కదా, నీళ్లు తక్కువైతే ఎంత కష్టమో ఎక్కువైతే కూడా అంతే కష్టం, సేమ్ వాటిలాగానే చెట్లలాగానే చూసుకోవాలి వీటిని కూడా. ఆయిస్టర్ మష్రూమ్లో ఇది ఒక కొత్త వెరైటీ, దీని పేరు వచ్చేసి కింగ్ ట్యూబర్ ఆయిస్టర్ మష్రూమ్. ఇంకా దీన్ని కూడా సేమ్ కిట్లాగా ఇచ్చారు. దీని లోపల ఏమున్నాయంటే ఒక పౌచ్ ఇచ్చారు ఫస్ట్ అయితే. ఈ పౌచ్లో ఏముందంటే కేసింగ్ మెటీరియల్ ఉంది. ఇంకా దాని తర్వాత సేమ్ స్ప్రే బాటిల్, ఇంకా ఇది కూడా అంతే రెడీ అయిన స్పాన్ ఇలా వచ్చింది, ఇట్లా వచ్చేసింది. రెడీ అయినాక మనకి ఇట్లా కనిపిస్తుంటుంటుంది. ఇక ఈ మష్రూమ్స్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా నేను మంచిగా శానిటైజ్ చేసి పెట్టుకున్నాను. ఏ మష్రూమ్ అయినా సరే మనం ఫస్ట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నీట్గా శానిటైజ్ చేసుకోవాలా. ఇంకా వీళ్ళు ఇచ్చిన ఈ కేసింగ్ మెటీరియల్ అనేది నేను ఇందులో పోసుకుంటున్నాను. ఇక దీనికోసం అనేది నేను కొన్ని వేడి నీళ్ళు పెట్టుకున్నాను, ఇంక ఇవి తీసుకుంటా.
ఇంక ఈ వేడి నీళ్ళను వీళ్ళు ఇచ్చిన కేసింగ్ మెటీరియల్లో ఇట్లా పోసుకుంటున్నా. ఇట్లా పోసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఈ కేసింగ్ మెటీరియల్కి హైడ్రేషన్ వస్తుంది. ఇంకా ఈ వేడి నీళ్ళు పోయడం వల్ల క్రిములు కూడా రాకుండా ఉంటాయి. ఇంక ఇట్లా పొడి పొడిగా ఇట్లా తడుపుకోవాలి మంచిగా. ఇంకా సేమ్ ఈ కిట్ కూడా ఇట్లా ఓపెన్ చేయడానికి ఇచ్చారు. ఈ ఓపెనింగ్ చేసుకున్నాక ఈ కవర్ అనేది ఇలాంటిది వస్తుంది. దీన్ని ముందు సైడ్ చేసుకోవాలి మనం. చేసుకొని దీన్ని పైకి లానాలా అనేసి ఇక్కడ ఒక 3 ఇంచులు అట్లా ఇంత వదిలేసి ఇక్కడ కట్ చేసుకోవాలి. ఇక ఇంకా ఈ మష్రూమ్ని మాత్రం మనం ఈ బాక్స్ని అడ్డంగానే పెట్టుకోవాలా. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలంటే ఈ కవర్ని ఇలా ఓపెన్ చేసేసి ఇట్లా ఓపెన్ చేసి కేసింగ్ మెటీరియల్ అంతా చల్లారిన తర్వాత విందుట్లో మనం ఇట్లా పెట్టుకోవాలి మొత్తం. ఇక కేసింగ్ మెటీరియల్ అంతా మొత్తం నీట్గా ఇందులోకి వేసుకోవాలా. ఇట్లా చేయితోటి కొంచెం ఈ సైడ్కి ఇట్లా ఉంటుంది కదా అన్నిటికీ ఇట్లా అనుకోవాలా. ఎక్కువ ప్రెస్ చేయకుండా నిదానంగా ఇట్లా అనాలి. ఇంకా ఈ మష్రూమ్స్కి మాత్రం మంచిగా తేమ ఎక్కువ అవసరము. అందుకని ఏం చేయాలంటే స్ప్రే బాటిల్ తోటి ఈ కవర్కి ఈ కేసింగ్ మెటీరియల్కి మంచిగా ఇట్లా స్ప్రే చేసుకోవాలా. ఈ మష్రూమ్ కూడా అంతే, మనము నీట్గా ఉండే ప్లేస్లోనే పెట్టుకోవాలా. ఇంకా ఇది ఇట్లా ఓపెనే పెట్టుకోవాలా. ఈ బాక్స్ అనేది ఇట్లా అడ్డమే పెట్టుకోవాలా. మష్రూమ్స్ అనేది ఇట్లా పొడుగ్గా ఇట్లా వచ్చేస్తాయి ఇంకా వీటి దగ్గర నుంచి. ఇంకా ఇదేమో ఇట్లా పొడుగ్గా పెరుగుతుంది, ఇదేమో అడ్డంగా పెరుగుతుంది. ఇక కొన్ని రోజులు అయినాక ఈ 2 మష్రూమ్స్ ఎట్లా వస్తాయో చూద్దాము. ఇంకా ఈ బాక్స్లో ఇట్లాంటి స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. ఇంకా మష్రూమ్స్ ఇష్టం ఉన్న వాళ్ళు ఎక్కడైనా పెట్టుకోవచ్చు కదా మనం. ఇక 10 రోజుల తర్వాత చూస్తే మాత్రం నాకైతే ఎంత సంతోషంగా ఉందో, ఎందుకంటే మన కింగ్ ట్యూబర్ ఆయిస్టర్ మష్రూమ్స్ కింగ్లాగా వచ్చేసినవి. ఒక్కొక్కటి చూసుకుంటే కూడా ఇట్లా అరిచేతంత ఉన్నాయి, ఎంత బాగున్నాయి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. ఇంకా కింద కూడా చూసుకుంటే పాల పొంగు లాంటి తెలుపు అసలు ఎంత బాగున్నాయి, ఎప్పుడు చూడలేదు నేనైతే ఈ స్టెమ్స్ అనేటివి ఇట్లా ఉంటాయని. ఇక పైకి చూసుకుంటే ఈ క్యాప్స్ కూడా ఎంత అందంగా ఉన్నాయంటే బ్రౌన్ గోల్డ్. అసలు ఈ మష్రూమ్స్ మాత్రం ఎక్కువ వరకు మనకు ప్రకృతిలో నార్త్ ఈస్ట్ ఇండియాలో చెట్లపైన అనేటివి బాగా పెరుగుతాయి. మరి ఎక్కడ మనకు ఇంట్లో పెంచుకోవాలంటే మాత్రం ఈ మష్రూమ్స్ పాన్ అనేది దొరకనే దొరకదు. కానీ ఇప్పుడు నువ్వేదో వాళ్ళు మాత్రం మనకు ఇలాంటివి ఇంట్లోనే పెంచుకునేటట్టుగా మంచిగా ఒక కిట్ అనేది తయారు చేసి ఇస్తున్నారు. ఇంకా ఈ మష్రూమ్స్ కూడా ఎంత ఈజీగా పెంచుకోవచ్చు అంటే 42 డిగ్రీస్లో కూడా మనం చక్కగా పెంచుకోవచ్చు. ఇండియా అనగానే మనకు ఎక్కువ వరకు వేడే కదా, ఈ వేడిలో కూడా చక్కగా పెరిగే మష్రూమ్ ఏదన్నా ఉందంటే ఈ మష్రూమే చాలా బాగా పెరుగుతుంది. ఇంకా ఈ మష్రూమ్స్లో కూడా అన్ని మష్రూమ్ లాగానే మంచి పోషక విలువలు ఉన్నాయి. ఇంకా దీంట్లో స్పెషల్గా ఏంటంటే మంచి ఔషధ గుణాలు అనేటివి చాలా ఎక్కువ ఉంటాయి. దీనికి మాత్రం ఇంకొక స్పెషాలిటీ ఉంటుంది, ఇలాంటి ప్లాస్టిక్ను కూడా ఇది కరిగిచ్చేస్తుందంట. అంటే ఈ మష్రూమ్స్కి అంత శక్తి ఉంటుందంట. మనం చూస్తే అనుకోం కదా ఇంత శక్తి ఉంటుందా వీటికి అన్నట్టుంది. ఇంకా ఇవి భూమిలో మాత్రం మనం అక్కడక్కడ పెడితే మన భూమి మీద మంచి ప్లాస్టిక్ లేకుండా అనేది వెళ్ళిపోతుంటుంది కదా. అంటే మాటలు అనుకుంటాం కానీ గల్జేరు కూడా చూసుకుంటే మన కిడ్నీలకు ఎంత బాగా పనిచేస్తుంది. కొంతమంది అంటారు ఒకసారి 2 సార్లు దీన్ని మాకు పనిచేయలేదని, అట్లా కాదు. కొంచెం ఒక 6 నెలలు వాడితే మాత్రం ఖచ్చితంగా పనిచేస్తుంది. ఇది కూడా అంతే, ఇంకా మన బాడీకి కూడా ఎంత బాగా పనిచేస్తుంది అంటే షుగరు బీపీ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, ఇది మంచిగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల వాళ్ళకు మంచి ఒక వరం లాంటిదంటే ఇది మాత్రం ఈ మష్రూము. Thank you.
ఇట్లనే చూస్తే ఇదే 10 రోజులల్లో మన కింగ్ ట్యూబర్ మష్రూమ్స్ ఎంత బాగా వచ్చినాయో, గోల్డెన్ ఆయిస్టర్ మష్రూమ్స్ కూడా అంతే ముద్దుగున్నాయి. నాకైతే తెగ నచ్చేసినాయి, ముద్దుగున్నాయి కదా ఇట్లా చూస్తుంటే ఎల్లో రంగు. ఇంక ఇక్కడ చూస్తుంటే దీనికి క్లస్టర్ అంటారు, దీనికి అన్నీ ఇలా వచ్చేసాయి అన్నట్టు గుత్తి గుత్తిగా. ఇక్కడ సైడ్ నుంచి కూడా చూసుకుంటే ఇక్కడ ఒక క్లస్టరు, ఇంకా ఈ కింద సైడ్ చూస్తే మాత్రం ఇట్లా చిన్న చిన్నవి స్టార్ట్ అయిపోయినాయి మనకు ఆయిస్టర్ మష్రూమ్స్ లాగానే. ఇక ఈ పైకి చూస్తే మాత్రం మనకు వాగులల్లా కౌచిప్పలు ఉంటాయి చూడు, సేమ్ అట్లనే ఉన్నాయి. అసలు మష్రూమ్లు నేను ఎన్నో రకాలు అంటే 4-5 రకాలు, బ్లూ కానీ, పింక్ కానీ, వైట్ కానీ, ఎన్ని రకాలు పండించాం కదా, అన్నీ బాగున్నాయి. అన్నిట్లలో ఈ ఎల్లోకి మాత్రం నేను ఫ్యాన్ అయిపోయాను. నిజంగా ఎంత సంతోషంగా ఉందంటే తబ్బిబ్బి పోతున్నాను నేను. ఇవాళ మాత్రం చాలా హ్యాపీగా ఉంది. ఇంక ఇట్లా రావాలంటే 7 నుంచి 10 రోజులు, అంటే ఇంచుమించు మన టెంపరేచర్ని బట్టి ఇలా వస్తాయి. ఇంకా ఈ పైకి చూస్తుంటే కూడా కొత్త స్ప్రౌట్స్ అనేది వచ్చేస్తున్నాయి, ఇవి కూడా మళ్ళీ పెద్దగా అయిపోతాయి. ఇవి ఇప్పుడే ఇంకా హార్వెస్ట్ చేసుకోవద్దు, ఇంకొక 2 రోజులు అయితే మంచి చాలా పెద్దగా వస్తాయి, అప్పుడు హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక ఎల్లో మష్రూమ్స్ అయితే 2 డేస్కి ఎంత పెద్దగా అయిపోయినాయి కదా, ఇక కోసుకుంటా. ఇంకొకటి ఉంది, ఇది కూడా కోసుకుంటా. 2 రోజులల్లో పెరిగిపోయినాయి అసలు. ఇంకా ఈ చిన్న చిన్న అన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ మళ్ళీ పెద్దగా అవుతాయి. ఒక్కసారి మనం బాక్స్ కొనుక్కున్నామంటే 2 వారాలకు ఒకసారి హార్వెస్ట్ చేసుకోవచ్చు, ఇట్లా 2 నెలల వరకు చేసుకోవచ్చు. ఇక నీళ్లు స్ప్రే చేసుకుంటూ ఉండాలి. ఇంకా ఈ నువేదో వాళ్ళ దగ్గర ఎల్లో ఆయిస్టర్ మష్రూమే కాదు, వైట్ ఉంది, ఇందుట్లో పింక్ ఉంది, అంటే మనకు నచ్చినే పండించుకోవచ్చు. ఇంకా మష్రూమ్ అనేది ఎంతో మనకు పోషక విలువలు ఉన్న ఫుడ్ కాబట్టి ఇలాంటిది మనం పెంచుకోవాలి. ఇది ఎవరికైనా సాధ్యమవుతుంది, ఎందుకంటే దీనికి సూర్యరశ్మి అక్కర్లేదు, మట్టి అక్కర్లేదు, ప్లేస్ కూడా ఓ పెద్ద ప్లేస్ అక్కర్లేదు. గట్టు మీద ఒక పక్క కెడితే చాలు, మళ్ళీ ఎవరైనా పండించుకోవచ్చు, పిల్లలు పండించుకోవచ్చు, పెద్దలు పండించుకోవచ్చు. ఇంకా ఈ నువేదో వాళ్ళు అయితే ఇది మంచి ఆర్గానిక్ పద్ధతిలో పండిస్తున్నారు కాబట్టి మనం చక్కగా తెచ్చి పండించుకొని తినొచ్చు. ఇంకా ఇది గడ్డిలోనే కాదు, మామూలుగా అట్ట ముక్కలలో పెంచుకోవచ్చు, కాఫీలో పెంచుకోవచ్చు, ఎట్లయినా సరే చాలా ఈజీగా పెరిగేది. ఇక ఫస్ట్ అయితే మష్రూమ్ కోసుకుంటా. ఇక మష్రూమ్ వంట కోసం తోటలో కొన్ని కూరగాయలు కోసుకుంటున్నా. ఫస్ట్ అయితే బనానా టమాటా తీసుకుంటున్నా. ఇక మొక్క అంతా వడలిపోయింది లాస్ట్ అనుకుంటా ఈసారి రావడం. ఉల్లిపొరక అనేది మనం ఇంట్లో ఎంత ఈజీగా పెంచుకోవచ్చు కదా, 2 ఉల్లిగడ్డలు పెట్టేస్తే అదే పెరుగుతుంటుంది, లేదా ఇత్తనాలు కూడా వేసుకోవచ్చు. ఇక కొన్ని జీబ్రా టమాటా కూడా వచ్చేసినాయి, ఇవి కూడా కోసుకుంటా. ఇక రెడ్ పియర్ టమాటా ఎంత బాగా వచ్చినాయి కదా. ఇక కొన్ని ఎల్లో పియర్ టమాటా కూడా తీసుకుంటా. ఇదైతే కొంచెం మొండి మొక్కనే, ఎట్లా పెట్టినా వస్తుంది. ఈ విత్తనాలు కూడా మన వెబ్సైట్లో ఉన్నాయి. ఇక పియర్ టమాటాలు మాత్రం ఎక్కడ చూసినా ఇట్లా గుత్తులు గుత్తులే వచ్చేస్తాయి మంచిగా. ఇక మన లెమటోలు కూడా వచ్చేసినాయి. ఇక మన బాటసారి టమాటా కూడా తీసుకుందాం. ఇక మన రోజ్ లెటస్ కూడా కొంచెం తీసుకుందాం. ఎంత బాగుంటుంది కదా ఇది అసలు చూస్తుంటేనే. ఇక్కడ ఒక క్యాప్సికం వచ్చింది, దీన్ని కూడా కోసుకుంటా. కొంచెం బేసిల్ కూడా తీసుకుంటా. బేసిల్ మాత్రం మన తోటలో ఉంటే ఇటు సైడ్ తిరుగుతుంటేనే ఎంత మంచి వాసన వస్తుంటుందో. ఇక్కడ ఒకటి మంచి బీట్రూట్ రెడీ అయింది, ఇది కూడా కోసుకుంటా. ఇక మన రంగురంగుల టమాటాలను కూడా కోసుకుంటా. ఇవి ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటాయి లోపల కూడా. ఇక మన బుడ్డి క్యాప్సికం కూడా కోసుకుంటున్నా. ఇక మన లెటస్ బేసిల్ కూడా కోసుకుంటున్నా. ఇక మన బీట్రూట్ కూడా కోసుకుంటున్నా. ఈ ఆకులు కూడా తినొచ్చు మంచిది అసలు. ఇక మూకుల్లో కొంచెం బటర్ వేసి ఎల్లిపాయలు వేసి వేయించుతున్నా.
ఇక బటర్ వేసి ఎల్లిపాయలు వేసినా కదా మంచి వాసన వస్తుంది. ఇక మన ఎల్లో మష్రూమ్స్ కూడా వేసుకుంటున్నా, ఇవి కూడా కొంచెం ఇట్లా ఫ్రై చేయాలి. ఇక దాంట్లోనే కొంచెం జుకిని బీట్రూట్ కూడా వేసుకుంటున్నా. ఇక మంచిగా రోస్ట్ అయింది బటర్లో, ఇక తీసేసుకుంటున్నా. మరీ ఎక్కువ అవ్వక్కర్లేదు, కొంచెం అయితే చాలు. ఇక మనం కోసుకున్న లెటర్స్ టమాటాలు అన్నీ ఇందులో వేసుకుంటున్నా. ఫస్ట్ అయితే మిరియాల పొడి, కొంచెం ఉప్పు, ఫైనల్గా మనం మష్రూమ్ వేసేస్తున్నా. అసలు ఈ మష్రూమ్ చిన్నప్పటి నుంచి మనం ఎక్కువ తినలేదు, కానీ భూమి మీద ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఫుడ్ అంటే ఈ మష్రూమే. అందుకనే ఇది మనం చక్కగా తినాలి, మంచిగా ఈజీగా పెంచుకోవచ్చు కదా ఇంట్లోనే. ఒకవేళ ఇంట్లో పెంచుకొని కుదరలేదు, మంచిగా మనకు సూపర్ మార్కెట్లో కూడా మంచిగా దొరుకుతున్నాయి కాబట్టి మనం అందరం తినొచ్చు, పిల్లలు పెద్దోళ్ళు అందరు తినొచ్చు. ఇంకా ఈ మష్రూమ్లో గొప్పతనం ఏంటంటే షుగర్ ఉన్నోళ్ళు, బీపీ ఉన్నోళ్ళు, మోకాళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు ఎవరైనా తినొచ్చు. ఇంకా ఇందుట్లో మనకేంటంటే నిన్నమన్నా మన కరోనా అని వచ్చింది కదా, అలాంటివి ఏదన్నా వచ్చినప్పుడు కూడా దీంట్లో రోగనిరోధక శక్తి అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ముందు ముందు ఏదన్నా అయినా కూడా ఇలాంటివి తింటుంటే మనం చాలా గట్టిగా ఉంటాం, బలంగా ఉంటాము. ఇంకా ఈ మష్రూమ్ అనేది టేస్ట్ కూడా ఏ రకంగా అయినా చేసుకున్న టేస్ట్ బాగానే ఉంటుంది. ఇప్పుడు నేను టేస్ట్ చేస్తా. కమ్మగా ఉంది, నేను చెప్పడం కాదు, ఈసారి మీరు కూడా ట్రై చేసి నాకు చెప్పండి, ఇన్స్టాలో ట్యాగ్ చేయండి, నేను కూడా చూస్తాను. ఇక మన వెబ్సైట్లోకి అయితే కొత్త విత్తనాలు వచ్చేసినాయి, అందుట్లో వచ్చేసి ఇది చెట్టు బెండ, అంటే మామూలు బెండ్ వచ్చేసి మనకు ఒక హైట్కి వచ్చేసి ఆగిపోతుంది కదా, ఇది అట్లా కాకుండా ఒక చెట్టులాగా చాలా కాయలు అనేటివి వచ్చేస్తుంది. ఇంకా ఇంద్రధనస్సు చిల్లి ఇది, ఈ మిరపలో వచ్చేసి అన్ని రంగులు వచ్చేస్తుంది. ఇంకా ఇది బ్లాక్ బ్యూటీ బ్రింజాలు, అంటే నలుపు వంకాయ, చిట్టి కాకర. ఇంకా నేతి బీరలో ఇది లైట్ గ్రీన్ రకము, ఇది నల్ల ముల్లంగి రౌండ్గా వస్తుంది, ఇది నిమ్మగడ్డి. ఇంకా ఇవే కాకుండా మన వెబ్సైట్లో వచ్చేసి 200 రకాల పైన విత్తనాలు అనేటివి ఉన్నవి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి మన వెబ్సైట్కి వెళ్ళి చూడండి. ఇక గట్లగిట్ల అనేవరకే మొత్తానికి చీకటి అయిపోయింది. ఇక మష్రూమ్స్ని కోసుకుంటా. ఫస్ట్ టైం ఈ మష్రూమ్స్ని కోయడం, చాలా గట్టిగా ఉన్నాయి, చాలా ఆహా. ఇట్లా పట్టుకుంటే ఒక పువ్వులాగా ఎంత బాగుంది కదా. అసలు ఈ కాడ చూసుకుంటే కూడా ఒక రాయిలాగా చాలా గట్టిగా ఉంది. ఇంకా ఈ బుడ్డి బుడ్డి ఉన్నాయి కదా, ఒక 2 కాగానే ఇవి కూడా అయిపోతాయి, అప్పుడు హార్వెస్ట్ చేసుకుందాం. ఇక మొండి మష్రూమ్ ఈజీగా పెరుగుతుంది అనుకున్నాం కదా, అందుకనే మేము ఇక్కడైతే ఇంత గట్టిగా ఉంది. ఈ పైన చూసుకుంటే మాత్రం సేమ్ ఆయిస్టర్ మష్రూమ్కి ఎట్లా ఉందో అట్లా ఉంది. ఇంక ఈ పైన అనేది మాత్రం మంచిగా మెత్తగా ఉంది, ఇదంతా ఇక్కడ వరకు కూడా గట్టిగానే ఉంది. ఇంక కింద భాగం చూసుకుంటే ఇట్లా ఉంది, ఎంత గట్టిగా ఉంది అసలు ఇది. ఇక్కడ మాత్రం మెత్తగా ఉంది, ఇందుట్లో మాత్రం చాలా ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇట్లా కట్ చేస్తుంటే కూడా నారలు నారలు కనిపిస్తుంది. ఇక మన నాన్ వెజ్ తినని వాళ్ళు ఉంటే మాత్రం అప్పుడప్పుడు మష్రూమ్స్ని మంచిగా తెచ్చుకొని తినాలి, ఏ వెరైటీ అయినా సరే చాలా మంచిది. ఇలాంటివి ఔషధ గుణాలు ఉన్నాయి, తెచ్చుకొని తింటే ఇంకా మంచిది, లేదు మనం పండించుకోవాలా. ఇంకా ఈ మష్రూమ్లలో మాత్రం చాలా ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి నేను సూప్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ ఏం చేసినా పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టుకున్నా, ఇంక ఇది ఇందుట్లో వేసేస్తా, కొంచెం సేపు ఉడకాల. ఇక మష్రూమ్ మంచిగా ఉడుకుతున్నాయి, ఇప్పుడు 2 అల్లం ముక్కలు వేసేస్తా. ఇక 10 అయింది పొయ్యి మీద మష్రూమ్స్ పెట్టి మంచిగా ఉడికినాయి, ఇంక ఇప్పుడు వేరే గిన్నెలకు తీసుకుంటున్నా. ఇక మన మష్రూమ్స్ చల్లగా అయిపోయినవి నేను ఈ జార్లో తీసుకుంటున్నా. ఇక మన ఉల్లిపరకను కోసుకుంటున్నా, ఫస్ట్ నీళ్ళలో కడిగేస్తా. దీని మీద పెట్టి కట్ చేసుకుంటా. ఇక మట్టిలు ఉంటుంది కదా, ఈ లీక్ని కూడా మంచిగా కడుగుతున్నా. ఇంక ఈ లీక్స్కి రూట్స్ తీసేసిన, దీన్ని ఎట్లా వాడాలంటే ఈ ఆకుల నుంచి 1 కింది వరకు ఇక్కడ వరకు తీసేయాలి ఇది. మళ్ళీ దీనికి కూడా అంతే. ఇంక ఇది మొత్తం మనం వాడుకోవచ్చు, కింది రూట్స్ తీసేసినా పైన తీసేసినా కదా, ఇదంతా మనం వాడుకోవచ్చు. ఇక తింటుంటే కూడా మనకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఉల్లిపరక కింద లేత లేత గడ్డలు ఉంటాయి కదా ఉల్లిగడ్డలు, సేమ్ అట్లే అనిపిస్తుంది. కొంచెం సన్నగా కట్ చేసుకుంటున్నా.
ఇక సూప్ చేసుకోవడానికి ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా మష్రూమ్స్, అవే వాటర్ని పెట్టేసుకున్నాను, కానీ రాచిప్ప పెట్టేసుకున్నా. ఇంక ఇందాక మనం గ్రైండ్ చేసుకున్నాం కదా మష్రూమ్స్ని, వీటిని కూడా వేసేస్తాను. ఇక మన మష్రూమ్ సూప్ మంచి ఉడుకుతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న లీకు ఉల్లి పొరకే వేసేస్తున్నా. చేయితోటి హాయిగా ఉంది. ఇక ఉడుకుతుంటేనే కొంచెం ఉప్పు, ఉప్పు కొంచెం తక్కువ వేసుకుంటేనే మంచిది. ఇక మిరియాల పొడి మాత్రం కొంచెం ఎక్కువనే వేస్తా, కారం అంటే మా ఇంట్లో బాగా ఇష్టం అందరికీ. ఇంక ఈ రెండు వేసినాక కూడా ఒకసారి కలిపితే మళ్ళీ ఒకసారి మంచి పొంగు వచ్చిందంటే ఇక మన మష్రూమ్ సూప్ రెడీ అయిపోయినట్టే. ఒక 20 నిమిషాలు అయింది, మన సూప్ అయితే మంచి ఉడుకుతుంది. ఇక రెడీ అయినట్టే ఇక నేను తీసుకుంటున్నా. మామూలుగా మనం చిక్కకు కూడా చేసుకోవచ్చు, మనం మైదా పిండి అదో ఇదో పోసి, కానీ ఇది హెల్దీ సూప్ కదా, అందుకనే దీంట్లో ఏమీ పోయలేదు నేను. ఇక రాచిప్ప కాబట్టి చాలాసేపటి వరకు మంచిగా వేడిగా ఉంటుంది, మా ఇంట్లో వాళ్ళందరం తాగే వరకు కూడా. ఇక నేను టేస్ట్ చేసి చూస్తా, చాలా వేడిగా ఉంది. దూరం నుంచి చూస్తుంటే జొన్న బల్లాగా ఉంది కదా. మంచిగా ఉంది, ఘాటుగా అంటే ఒక సూపు తాగితే మనకు, ఒక మిరియాల చారు సూపు తాగితే ఎంత మంచిగా అనిపిస్తుందో అట్లా ఉంది. మంచి కన్నా ముఖ్యం, టేస్ట్ కన్నా ముఖ్యం, ఇది చాలా ఔషధ గుణాలు ఉన్నాయి, చాలా హెల్దీ కాబట్టి దొరికితే మాత్రం మనము నెలకో 6 నెలలకో 3 నెలలకో వారానికో ఇట్లాంటివి చేసుకొని తాగితే చాలా మంచిది. ఈ స్పూన్ కూడా భలే ఉంది కదా. దీనికంటూ ఒక టేస్ట్ లేదు, కానీ తాగినా కొద్దీ తాగాలనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. మన శంకు పుష్పకు కూడా అంతే కదా, దానికంటూ ఒక టేస్ట్ ఉండదు, కానీ ఔషధ గుణాలు అనేది చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని ఇలాంటివి అప్పుడప్పుడు మనం చేసుకుంటూ తాగుతూ ఉండాలి. ఈ ఎండాకాలం వచ్చిందంటే ఉదయం అంతా ఉడకపోస్తుంటుంది కదా, సాయంత్రం కాగానే మిద్దె తోటలోకి వచ్చి ఇట్లా తిరుగుతుంటే చల్లగాలికి మస్తు ఉంటుంది. ఇంకా ఈ వేడివేడి సూప్ అయితే నాకు భలే నచ్చిందబ్బా. ఈ సూప్ నాకు నచ్చినట్టే ఈ వీడియో కూడా మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నేనైతే నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.